ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పరిధిలోని పామూరు పట్టణంలో సెకండ్ వేవ్ ఒక కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ అయినట్లు పామూరు మండల వైద్యాధికారి రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా పామూరు ఎస్ఐ అంబటి చంద్రశేఖర్ మాట్లాడుతూ రెండవ కరోనా దశ మొదలైందని పామూరు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు మాస్కు ధరించి రావాలన్నారు. ఎవరికైనా దగ్గు జలుబు జ్వరం వస్తూ ఉంటే వెంటనే పామూరు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి కరోనా టెస్టింగ్ చేసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత కూడా చాలా అవసరమని తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. పామూరు మండల మరియు పట్టణ ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి. ఈరోజు కరోనా సెకండ్ వేవ్లో భాగంగా పామూరు పట్టణంలో మొట్టమొదటి కేసు రావడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మండలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి శానిటైజర్లు యూజ్ చేసి కరోనా బారిన పడకుండా ఉండాలని, పామూరు పట్టణంలో ఉన్న వ్యాపారస్తులందరూ ఖచ్చితంగా మీరు మాస్క్ ధరించి మీ షాప్కి వచ్చే కస్టమర్లందరూ మాస్క్ ధరించేలా చూసుకోవాలని, వారు భౌతిక దూరాన్ని పాటించేలా మీ షాపుల ముందు సర్కిల్ ఏర్పాటు చేసుకోవాలని, శానిటైజర్లు అందుబాటులో పెట్టుకోవాలని, ఎవరైనా అనవసరంగా మాస్క్ లేకుండా రోడ్లపై వస్తే శ్రీ ప్రకాశం జిల్లా ఎస్పీ సార్ సిద్ధార్థ్ కౌశల్ ఏపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మాస్క్ లేని వారికి 100 రూపాయలు ఫైన్ రాయడం జరుగుతుంది. అదేవిధంగా కరోనా పరిరక్షణలో భాగంగా అన్నసరిగా తిరిగే వారి మీద కూడా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని కరోనా బారిన పడకుండా ఉండాలని తెలియజేస్తూ ఈ కరోనా పరిరక్షణలు పామూరు పోలీసు.